జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ వెనుక ఇంత కథ జరిగిందా? ఏపీలో జేడీగా సుపరిచితులైన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ జయభారత్ పేరుతో విజయవాడలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. రాజకీయాలలో సమూలంగా మార్పులు తెస్తానని, యువతకు చోటిస్తామని పలు హామీలు కూడా ఇస్తున్నారు. 2 నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోన్న తరుణంలో లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఆవిర్భావం రాజకీయాలని ఏ మలుపులు తిప్పుతుందన్న చర్చ ఓవైపు జరుగుతూ ఉండగా, అసలు ఈ నిర్ణయానికి వెనుక ఏముందనే మరో చర్చ కూడా జరుగుతోంది. 2010లో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాల్లో భాగంగా దివంగత సీఎం వైఎస్ఆర్ మరణించాక ఆయన స్థానంలో రోసయ్యను ముఖ్యమంత్రిగా నియమించిన తరువాత తమను ధిక్కరించిన ఆయన తనయుడు వైఎస్ జగన్ను కట్టడి చేసేందుకు సిబిఐ కేసులను మోపింది. దీంతో అప్పటికే ముంబై ఏటీఎస్లో జేడీయూ హోదాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ తొలిసారిగా సిబిఐ జేడీయూ హోదాలో ఈ కేసుల దర్యాప్తులో తెరపైకి వచ్చారు. ఓవైపు కేంద్రం ఆదేశాల మేరకు అక్రమాస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తూనే, మరోవైపు ఆ వివరాలు జగన్కు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేస్తూ వచ్చారు. ఈ వివరాలు వాడుకుని ఆయా మీడియా సంస్థలు చెలరేగిపోయేవి. అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణను ఆయా మీడియా సంస్థలు బహిరంగంగానే ఆకాశానికి ఎత్తేసేవి. ఆ తర్వాత జగన్కు బెయిల్ రావడం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమితో పరిణామాలు మారిపోయాయి. దీంతోపాటే జేడీ లక్ష్మీనారాయణ హవా కూడా తగ్గిపోయింది. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. జేడీ లక్ష్మీనారాయణకు మీడియాలో మాత్రం ప్రాధాన్యం కొనసాగింది. జగన్ కేసుల దర్యాప్తు సమయంలో జేడీ లక్ష్మీనారాయణను మీడియాతో పాటు ఆకాశానికి ఎత్తేసిన టీడీపీ రాజకీయంగానూ తనకు అవకాశం ఇస్తుందని ఆశించిన జేడీ తన పదవికి విఆర్ఎస్ ప్రకటించి బయటకు వచ్చేశారు. కానీ అవకాశం దక్కకపోవడంతో కాసేపు పొలాల్లో రైతులతో కలిసి పనులు చేసుకోవడం, మరి కాసేపు కాలేజీలకు వెళ్ళి విద్యార్థులతో చర్చలు చేసుకునేవారు. అలా 2019 ఎన్నికలలో జనసేన పార్టీలో చేరి వైజాగ్ టికెట్ దక్కించుకున్న జనం మాత్రం ఆదరించలేదు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ వైపు లక్ష్మీనారాయణ మొగ్గడం ప్రారంభించారు. వైసీపీ 3 రాజధానుల్ని నాడు నేడును ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ అనుకూల మీడియాలో ఆయన ప్రతి వార్త కనిపించేది. దీంతో జేడీ వైసీపీలో చేరిపోతారని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పార్టీలో చేరితే తాము అనుకునే అవకాశం ఇస్తామని ఆఫర్ చేసింది. కానీ ఆయన కోరుకుంటున్న వైజాగ్ ఎంపీ సీటు మాత్రం ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. దీంతో చేసేది లేక తానే ఓ కొత్త పార్టీ పెట్టేశారు. అలా టీడీపీ వైసీపీ 2 జేడీని పెంచి పోషించినా టికెట్ మాత్రం ఇవ్వకపోవడంతో కొత్త పార్టీ పెట్టి పోరుకు లక్ష్మీనారాయణ సిద్ధమయ్యారు.